వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ ఏరియా 51. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు. ఈ ఏరియాకి సంబంధించి ట్విట్టర్లో ఏకంగా యుద్ధమే జరుగుతోంది. అసలు ఈ ఏరియా 51 అంటే ఏమిటి? ఇక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయా? నార్మల్ మనుషులని అక్కడికి ఎందుకు అనుమతించడం లేదు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? కొన్ని దశాబ్దాలుగా అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఏరియా 51లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ ఆసక్తి కాస్త ఉద్యమ రూపం దాల్చింది. చలో ఏరియా 51 అంటూ నెటిజన్లు కాలు దువ్వుతున్నారు. దీంతో వైమానిక దళం తీవ్రంగా స్పందించింది. అక్కడ అడుగు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అమెరికాలోని నెవడా రాష్ట్రంలో లాస్ వేగస్ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారిలో ఉన్న మిలిటరీ బేస్నే ఏరియా 51 అని అంటారు. నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ పేరుతో చలామణి అవుతున్న ఈ ప్రాంతంలోకి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. ఆ ప్రాంతం నిత్యం సైన్యం నిఘాలో ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు ఎగరలేవు. ఒకవేళ అక్కడ పొరపాటున అడుగు పెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. 1950లో నెవడా మిలిటరీ బేస్లో గుర్తు తెలియని యుఎఫ్ఓ గాల్లో ఎగురుతూ కనిపించాయి. అప్పటి నుంచి అమెరికా ప్రజలు ఆ ప్రాంతంలో ఏలియన్స్ దిగి ఉంటారని భావించేవారు. అమెరికా సైన్యం 1955లో ఆ ప్రాంతం మీదుగా రహస్య నిఘా విమానాలను ప్రయోగించేది. వాటిని చూసి ప్రజలు అక్కడ నిజంగానే గ్రహాంతర వాసులు సంచరిస్తున్నాయని అనుమానించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారు. పైగా వైమానిక దళం ప్రత్యేకంగా బేస్ ఏర్పాటు చేసి ప్రయోగాలు చేపట్టడంతో అక్కడ ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయనే వదంతులు వ్యాపించాయి. వీటిని ఆధారంగా చేసుకుని అనేక సినిమాలు, కథలు పుట్టుకొచ్చాయి. అమెరికా సైన్యం అప్పట్లో ఆ ప్రాంతాన్ని ఏరియా 51 అని పిలిచేవారు. ఆగస్టు 2013 నుంచి ఆ ప్రాంతాన్ని నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అని పిలుస్తున్నారు. అమెరికా ఉపయోగించే కొన్ని నిఘా విమానాలను ఈ ప్రాంతంలో ఉంచినట్లు చెబుతుంటారు. అయితే ఏలియన్స్ ను నమ్మేవారు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించరు. అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి గ్రహాంతర వాసులపై పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకే ప్రభుత్వం అక్కడికి ఎవరిని అనుమతించారని తెలుపుతారు. వీరు చెబుతున్నట్లే ఆ ఎడారి ప్రాంతంలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భూగ్రహ వాసులకు స్వాగతం అనే బోర్డులు కూడా సాక్షాత్కరిస్తాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని ఇల్లు, పెట్రోల్ బంకులు, దుకాణాల్లో ఎక్కడ చూసినా ఏలియన్స్ బొమ్మలే కనిపిస్తాయి. కొందరైతే ఏలియన్స్ ను చూడాలనే ఆసక్తితో అక్కడే తిష్ట వేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చాలా సార్లు ఎగిరే పల్లాలు అంటే యుఎఫ్ఓలను చూసినట్లు చెబుతుంటారు. 1959లో ఏరియా 51కు సుమారు 130 మైళ్ళ దూరంలో ఆకాశంలో యుఎఫ్ఓ కనిపించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా 2-3 సార్లు ఆ యుఎఫ్ఓలు ప్రత్యక్షమైనట్లు నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు కూడా సమాచారం అందింది. అలాగే 1947లో న్యూ మెక్సికోలోని రాస్వెల్లో యుఎఫ్ఓ కూలినట్లు వదంతులు వచ్చాయి. ఆ తర్వాత చాలాసార్లు ఆ ప్రాంతంలో యుఎఫ్ఓలు కనిపించినట్లు సమాచారం. అయితే ఆ వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది తెలియరాలేదు. ఇప్పటికీ ఏరియా 51 ప్రాంతంలో నివసించే ప్రజలు తమకు యుఎఫ్ఓలు కనిపిస్తున్నాయని తెలుపుతున్నారు. అయితే ఏరియా 51లో ఏం జరుగుతుందనేది ఇప్పటికీ రహస్యమే. దీన్ని తెలుసుకోవడానికి పలు టీవీ ఛానళ్లు ప్రతినిధులు సైతం ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో బయట నుంచే వెనుతిరిగారు. అమెరికా సైన్యం తమకు తెలియకుండా ఏరియా 51లో ఏదో దాస్తుందంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. స్మార్ట్ ఏరియా 51, మనల్ని వారు అడ్డుకోలేరు అంటూ ఫేస్బుక్ లో ఓ ఈవెంట్ ను పోస్ట్ చేశారు. ఈ దండయాత్రలో చేరేందుకు తాము సిద్ధమేనంటూ 15 లక్షల మందికి పైగా ఆ ఈవెంట్ ను లైక్ చేశారు. దీంతో అమెరికా వైమానిక దళం స్పందించక తప్పలేదు. ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓపెన్ ట్రైనింగ్ రేంజ్. ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు అమెరికా దాని ఆస్తులను రక్షించడంలో ముందుంటుంది అని ఉద్యమకారులకు హెచ్చరించింది. కొసమెరుపు ఏమిటంటే ఇది కేవలం జోక్ మాత్రమేనని, దీన్ని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవద్దని ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. అయితే వైమానిక దళం మాత్రం దీన్ని సీరియస్గానే తీసుకుంది.